फ्रेंड्स वेलकम टू मई चैनल स्मार्ट होम तेलुगु अंदर एला चला बहुत मेरे तक कामेंट सी इंकाजु वेरी इंट्रेस्टिंग टॉपिक थंबनेल चूसी वीडियो क्लिक कदा मर एम लेदी टॉपिक कदा गैस्ट्रो अन्ट गैस्ट्रो ईजी एला क्लीन चेयली गैस्ट्रो क्लीनिंग रादा अनुकोवद्दु गैस्ट्रो क्लीनिंग ईजी प्रोसेस उ कष्ट प्रोसेस उ अंत ओक्ट अंदर ओके कदा अंकनीजु नैन एला डैली लाइफ इंत मतलब पन सिंपल वेजीटा अभी दाँटो वन आफ दि पार्टे अंत गैस्ट्रो क्लीनिंग मेन गैस्ट्रो एंटे रोज मतलब क्लीन उड़ी मॉर्निंग टिफिन मध्यान लंच नई टिफिन यानी डिनर का आ रोजेदन काफी पेटा टी पेटा पाल पोंपतूटाई अन्न अन्नस पोंपतूटाई काफी अभी स्टेन्स अने चाल एरपड़पन गैस्ट्रोज मरी उ लाइक फ्राइडे मंडे मन एना अकेजन उन्नी आ टाइम में मन गैस्ट्रो अने चाल इबंध पड़ती ओके इला उ मन आ गैस्ट्रोनीजी क्लीन चुस्काली अने वीडियो ओके इप्ड ने प्रोसेस अप्लाई मैं चाल ईजी गैस्ट्रो अने क्लीन अरे आलस्य अद्ला चूसा मुझे वीडियो के मुझे वील एवरना मैं झाने फस्ट चूस सब्सक्रेबात्र मरचिपोद इप्ड मन गैस्ट्रो क्लीनिंग अभी मुख्य मन यूज इंग्रीडेंटे सॉरी लेमन अंत वाटर मेलन अन्ट इट्स लेमन रूम सिंपल अंकनी लेमन अन्ट अंत निमकाय मैं निमकाय यूज इन गैस्ट्रो अने क्लीन एंकंटे इंट्लो उड़े गैस्ट्रो ना दर उ गैस्ट्रो एंटे स्टील का बट्टी मैक्सिमम एक्कुव मन दर स्टील उ इप्पुडु स्टील मन एला चेयोच्चु अनेदी निमकाय तो चूपिस्तानु ईजीगा निमकाय एन्नो तीसुकुनांटे मन को सोप यूजना यूजे निमकाय दींप एसीडिक प्रॉपर्टी एक्वे स्टेन उन्ना ईजी पोगोटेन चाहिए मुझे गैस दिल्लीद चूसारा गैस दच्चा इंकूँ ने गैस्ट्रो क्लीनिंग एला चेयी अने चूपा प्रोसेस मत स्कीक चूँ एस्ता ओके इकड इंको विषय ना दर आलरे यूजेस अनेट नेपड़ू पड़े वीटी कोई प्रोसेस उपयोगु वीट इंको वीडियो चेता आलरे यूज निमकायन तौकल पड़ेक इला चयु इंको गैस स्टव क्लीन चूस फस्ट इक मैं गैस स्टव दिन टू ईरन तरह इंदा निमकाय चपाँ कदा ఆ నిమ్మకాయ యూస్ చేసి మనము ఇలా రివర్స్ చేసి మొత్తం కూడా మనము దంతో రఫ్ చేయొచ్చు అలా కూడా కాకుండా ఇలా నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి మనకి అంటిల్ తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ యూస్ చేసి ఈ నిమ్మకాయ రసాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేయొచ్చు మీకు ఈ టిప్ ఎప్పుడు బాగా ఉపయోగపడుతుందంటే ఆయిల్ గ్రీస్ గా ఉంటుంది కదా మనం ఎప్పుడైనా పిండి వంటలు చేసినప్పుడు ఒక్కోసారి పాకం అంత కింద పడిపోతుంది అటువంటి సమయాల్లో దీని గాని మనం గాని యూస్ చేస్తారంటే చాలా ఈజీగా అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట చూస్తున్నారా చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని పెట్టేసి మనము మొత్తం కూడా రుద్దేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి 5 మినిట్స్ తర్వాత మనకి సింపుల్ గా క్లాత్ యూస్ చేసి తుడిచేస్తే మనకి గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అన్నీ చూపిస్తాను ओके फ्रेंड्स इप्पुडु मीरु चूसारु कदा నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ నిమ్మకాయ అనేది అప్లై చేసి దీనిని ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట మీరు కనుక గమనించినట్లయితే నేను ఒక గ్యాస్ స్టవ్ని అంటే చూపిస్తాను చూసారా దీన్ని ఎక్కువ తుడిచాను ఓకేనా దీన్ని తక్కువ తుడిచాను అనే డౌట్ రైజ్ అయి ఉంటుంది ఇక్కడ నేను ఈ గ్యాస్ స్టవ్ని ఎక్కువ యూస్ చేస్తాను స్టెయిన్స్ అనేటివి కూడా ఈ గ్యాస్ స్టవ్కే ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి దీన్ని కొంచెం ఫోర్స్ అప్లై చేసి ఇట్లా నిమ్మరసం తనేస్తాను ఇక ఇది ఉంది కదా ఈ సెకండ్ది కొంచెం లైట్గా అన్నాను అంటే అన్నాను అనేస్తాను దానికి ఏమీ ఉండదు అన్నమాట అందుకని అలా క్లీన్ చేశాను 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇక్కడ మనం 5 మినిట్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకొని ఇంకా మనం గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ గా తుడిచేసాము అంటే ఇంకా స్టెయిన్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయి ఉంటాయి ఈ టిప్ కన్ మీకు తెలుసుంటే
ఏం కాదు, ఒకవేళ తెలియలేదు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ. ఎందుకంటే మనకి చాలా పనులు ఉంటాయి కదండి, ఇంకా రాత్రిపూట ఇలా మీరు ఒక 5 మినిట్స్ తడి చేసే టైంలో అంట్లు దోమేసుకొని ఆ తర్వాత ఇలా తుడి చేసుకున్నారంటే అటు అంట్లు కూడా అయిపోయి ఉంటాయి, ఇటు గ్యాస్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఇల్లు అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. ఇంకా మీలో ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసేసారు కదా ఎలా చేసేసాను అన్నది, ఇప్పుడు చూపిస్తాను మీకు మొత్తం ఎలా ఉంది అని. చూడండి, ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను దగ్గర నుంచి మొత్తం ఎంత నీట్గా క్లీన్ అయింది అని చెప్పి. ఓకే, చూసారు కదా మొత్తం ఎంత నీట్గా క్లీన్ అయింది అని చెప్పి మీకు దగ్గర నుంచి చూపించాను. ట్రూలీ మీరు బిలీవ్ చేయరన్నమాట ఇంత బాగా క్లీన్ అవుతుంది. మనంగా నిమ్మకాయ కానీ యూజ్ చేసి ఇలా స్టీల్ గ్యాస్ స్టవ్స్ని క్లీన్ చేసుకున్నామంటే చాలా చక్కగా శుభ్రంగా అయిపోతాయి. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పటికి ఇలా గ్యాస్ చూస్తూనే చాలా ఫ్రెష్గా కాఫీ పెట్టుకొని తాగాలని కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మనం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. ఇంకా మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఏమైనా టాపిక్స్ కావాలి అంటే ఎప్పుడూ చెప్తాను కదా, కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ లెవెల్.